తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు బడ్జెట్ ఉపరాశన ముగిసింది. ఒక నిఫ్టీ 300 పాయింట్లు పైగా తగ్గింది. తర్వాత సెన్సెక్స్ అయితే దగ్గర 1000 పాయింట్లు. సో మార్కెట్లు సంవత్సరాల తరబడి వాచ్ చేస్తున్న వారికి ఏమనిపించకపోవచ్చు, కానీ కొత్త వారికి ఒక 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ ఇంకా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, మార్కెట్ చూసిన వాళ్ళకి మాత్రం ఇది కొంచెం షాకింగే. అయితే మార్కెట్ అయిపోయిన తర్వాత రీజన్స్ చెప్పడం చాలా తేలిక, ఇగో ఈ కారణం వల్ల తగ్గింది, ఆ కారణం వల్ల తగ్గిందని. మార్కెట్కు ముందు ఎవరైనా చెప్పగలుగుతారా అంటే అదేం ఉండదు. ఒకవేళ చెప్పగలిగి చెప్పడానికే ఉంది, గెస్సింగే. తగ్గుతుందని కొంతమంది, పెరుగుతుందని కొంతమంది చెప్తారు కదా, అది గెస్సింగే కదా. బడ్జెట్లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి అనే దాన్ని బట్టి రియాక్ట్ అవుతుంది మార్కెట్ అని అంటారు కదా. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము 1992, ఎస్ నేను చూసిన ఫస్ట్ బడ్జెట్ 1992. సో 1992 నుంచి చూసుకుంటూ వస్తే బడ్జెట్లు, బడ్జెట్ ముందు పెరిగితే ఆ తర్వాత జనరల్గా కరెక్షన్ వస్తుంది. దట్ ఈజ్ ఎ జనరల్ రూల్. ఈ దీని గురించి ఇంతకుముందు నేను డిస్కస్ చేశానేమో. బడ్జెట్ వరకు పెరుగుకుంటూ వెళ్ళి ఆ బడ్జెట్ తర్వాత కూడా పెరిగితే ఎక్స్ట్రాడినరీ కేసు, దట్ ఈస్ అన్ ఎక్సెప్షన్. అట్లా ఎక్సెప్షనల్గా 2-3 సార్లు 4 సార్లు జరిగింది మొత్తం టోటల్గా నేను చూసి. ఫస్ట్ బడ్జెట్ అంతే. 1992 బడ్జెట్ అయితే బడ్జెట్ 92 బడ్జెట్ ముందు వరకు కూడా పెరిగింది. 88 నుంచి 1989 అనుకోండి, ఎందుకంటే అప్పుడు గల్ఫ్ వార్ కూడా ఉంది. 89 నుంచి కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది. అసలు సెన్సెక్స్ అప్పుడు ఇండెక్స్ నిఫ్టీ లేదు కదా, 100కి రావటం చాలా గొప్ప, 100 వచ్చేసింది అన్నారు. 100 దగ్గర నుంచి అలా పెరుగుతూ దీపావళి ఆ ప్రాంతాలకు వచ్చేటప్పటికి కొంచెం బాగానే వచ్చింది, 1500 ఎంత వచ్చినట్టుంది. ఆ తర్వాత 1800 అలా బడ్జెట్ వచ్చేటానికి బిలో 2000 వెళ్ళండి. ఆ తర్వాత బడ్జెట్ వచ్చింది మన్మోహన్ సింగ్ గారి బడ్జెట్, 3456, 3400, 3500కి వచ్చింది సెన్సెక్స్. అప్పుడు సెన్సెక్స్ కదా, ఇప్పుడు 40,000 ఉన్నది, అప్పుడు 3000కి వచ్చేటప్పటికి అంతా విస్తుపోయి చూశారు మార్కెట్ పండిట్లకే అర్థం కాలేదు, ఎప్పుడు జరగలేదు, అన్ప్రెసిడెంటెడ్. బడ్జెట్ వరకు పెరిగి అది 1000కి ఉంది కదా చెప్పాను, 100 నుంచి 1000కి ఎప్పుడు వచ్చిందో చాలా ఫాస్ట్గానే వచ్చింది. 1000 నుంచి 1200 అలా వచ్చి అంటే 1989 నుంచి అంతకుముందు 100 ఉండేది అలా 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 1000కి వచ్చి 88-89కి, రైట్. ఆ 1000 నుంచి ఎట్లా వచ్చేసిందో వచ్చేసింది డ్రామాటిక్గా, 1800 2000 దాకా వచ్చినట్టుంది. ఆ తర్వాత బడ్జెట్ వచ్చింది, బడ్జెట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అమాంతంగా డబుల్ అయిపోయింది. ఆ రోజుల్లో కొంచెం ఈ రెగ్యులేషన్స్ అవి ఉండే కాదు అనుకోండి, ఇష్టం వచ్చినట్టు మార్కెట్ వెళుతూ ఉండేది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుండేవాళ్ళు, బ్రోకర్లు ఎక్కువ మ్యానిపులేట్ చేస్తుండేవారు. నెవర్ ది లెస్ తర్వాత సర్క్యూట్ బ్రేకర్స్ లిమిట్స్ ఏ ఉండేవి కాదు, చాలా ఫ్యాక్టర్స్ అప్పుడు కొద్దిగా ఇమ్మెచ్యూర్ స్టేజ్లో ఉందనుకోండి, ఎప్పటికప్పుడు ఇమ్మెచ్యూరే, ఇప్పుడు కూడా మెచ్యూర్ స్టేజ్ అని చెప్పడానికి లేదు. పాత మార్కెట్లతో పోలిస్తే ఇప్పుడు కొంచెం చాలా వరకు మెచ్యూరిటీ వచ్చింది. ఇంకా రిఫార్మ్స్ కావసరం, ఇలా ఆ మార్కెట్ దీన్ని రెగ్యులేటర్స్ దీన్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వెళ్తుంటారు. కొత్త ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాటిని సాల్వ్ చేస్తుంటారు, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఎక్సెప్షనల్గా జరిగింది ఏంటంటే 3546 అంత వచ్చింది. అప్పుడు 100 దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఒక 2-3 ఇయర్స్ 2 ఇయర్స్ కూడా పట్టి ఉండదు, 100 అలా 3500 అయిపోవటం, అది పెద్ద బిగ్ టేక్ ఆఫ్. అట్లా 1-2 సార్లు అంత పెద్ద టేక్ ఆఫ్ కాకపోయినా 2-3 సార్లు అలా జరిగింది కూడా. మార్కెట్ బడ్జెట్ వరకు పెరిగితే ఆ తర్వాత కూడా పెరగటం. బట్ జనరల్ రూల్ ఏంటి, బడ్జెట్ వరకు పెరిగితే మార్కెట్ ఆ తర్వాత తగ్గుతుంది అని, ఎందుకంటే కరెక్షన్ వస్తుంది అని. బట్ అయితే మార్కెట్ విశ్లేషకులు స్పెషలిస్టులు
ఇంతకుముందు కూడా చెప్తూనే ఉన్నారు, నిన్ననో ఎక్కడో నిన్ననో మొన్ననో ఒక ఆర్టికల్ వచ్చింది ఎక్కడ ఎకనామిక్ టైమ్స్లో. అయితే మెజారిటీ చెప్పడం ఏంటంటే మార్కెట్ బాగుంది బాగుంటుంది, ఇది 12,813,000 అట్లా ఉంది, పెరుగుతుందని ఎక్కువ మంది చెప్పారు, కాస్త ఒకరిద్దరు కొద్దిగా కాషన్ చెప్పారు. ఇవంతా మామూలు, ఎందుకంటే ఎవరు చెప్పినా భవిష్యత్ ఎలా భవిష్యవాణి పలకడం ఎవరి వల్ల కాదనుకోండి, అట్లాంటి సాహసం చేయకూడదు. ముఖ్యంగా మన వెల్త్ క్రియేషన్ టిప్స్ ఛానల్ చూసేటటువంటి మిత్రులు మార్కెట్ గురించి ఎనలైజ్ చేయాలని ప్రయత్నిస్తే ఒక్కటే అర్థం చేసుకోవాలి ఏంటంటే రేపు ఏమవుతుందో నాకు తెలియదు, మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా చెప్పలేము, ఎట్ ది మోస్ట్ గెస్ చేయొచ్చు, గెస్ 50% రైట్ అవ్వచ్చు 50% రాంగ్ అవ్వచ్చు, బెటర్ నాట్ టు గెస్, కీప్ ద ఆప్షన్స్ ఓపెన్. పెరుగుతుందో తగ్గుతుందో తెలియదు, పెరిగితే ఏంటి నా పరిస్థితి, తగ్గితే ఏంటి నా పరిస్థితి, అంతే స్ట్రాటజీ. ఇన్వెస్టర్ అయితే ఇవన్నీ పట్టించుకోనక్కర్లేదు, ఇన్వెస్టర్కి అయితే ఎవ్రీ ఫాలింగ్ మార్కెట్ ఈజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ, ఓవరాల్గా మార్కెట్ పైకే కదా వెళ్ళాలి. అయితే నేను డిబేట్ అవ్వకుండా అవ్వకూడదు కాబట్టి ఎకనామిక్ టైమ్స్లో ఒక మూల చిన్న ముక్క రాశాడు దీని గురించి, పెద్ద పెద్ద మార్కెట్లు పెరుగుతాయి ఆ స్ట్రాటజీలు ఈ స్ట్రాటజీలు రకరకాల స్ట్రాటజీలు డెరివేటివ్ స్ట్రాటజీలు కూడా చెప్పారు. ఆ చెప్పిన వాళ్ళందరూ కూడా దాదాపు బుల్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసే చెప్పారు. ఆ చిన్న ఒక పక్క మూల ఆయన చెప్పడం ఏంటంటే 10,600 అంతే, 10,600 దగ్గర నుంచి పరిగెత్తించారు కదా మార్కెట్ని. మరి మేడం గారు నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్ట్రీ తన ఛార్జ్ తీసుకున్న తర్వాత మార్కెట్లు పడిపోతుంటే చూస్తూ సరే ఏంటి అని ఫైనల్గా ఏదో ఆలోచించారు కదా. అప్పుడు ఆలోచించి కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం, కొత్త వాళ్ళకి ఇంకా ట్యాక్స్ రేట్ తగ్గించడం, కొత్త కంపెనీలు కొత్తగా పెట్టే వాళ్ళకి స్టార్టప్స్కి అట్లా కొంచెం మ్యాజిక్ వ్యాండ్ చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ రాడికల్ రిఫార్మ్స్, మామూలు చిన్న విషయమేం కాదు గట్టిదే అది రిఫార్మ్ చేశారు కదా. మీరు గమనించండి 10,600 దగ్గర నుంచి అక్కడి నుంచి పైకి ర్యాలీ వచ్చి ఫైనల్గా 12,400 వరకు వెళ్ళింది అక్కడి నుంచి. అంటే మధ్యలో ఎక్కడా తగ్గలేదా అంటే ఓవరాల్గా తగ్గకుండా ఉండదు. అయితే అంత పెరిగింది కదా, మరి ఈ స్టేజ్లో హిస్టరీ ప్రకారం ఆయన హిస్టారికల్ డేటా హిస్టరీ ప్రకారం తీసుకుంటే ఇట్లా పెరిగినప్పుడల్లా దాదాపు కరెక్షన్ వచ్చింది కదా. ఇప్పుడు కూడా మరి కరెక్షన్ రాదని ఏం లేదు, అన్లెస్ ద బడ్జెట్ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ. సంథింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ అంటే అన్నీ ఒలిచి ఇచ్చే అన్నట్టు, అన్నీ ఒలిచి చేతిలో పెడితే అప్పుడు చూద్దాము అని అదా ఆ స్టాన్స్ తీసుకుంటుంది మార్కెట్ ఎప్పుడు కూడా బడ్జెట్ విషయంలో. అన్నీ ఒలిచి పెట్టేయటం అనేది అది ప్రాక్టికల్గా అట్లా అడగకూడదు, అంటే టూ మచ్ ఆఫ్ ఆస్కింగ్. ఇప్పుడు ఏంటి మార్కెటు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గిస్తారు లేకపోతే 2-3 సంవత్సరాలు చేస్తారు అనే ఊహాగానాలు ఒకటి క్రియేట్ చేశారు, బాగుంది. అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఏం చేయలేదు కదా. బడ్జెట్ డీటెయిల్స్ నేను విడిగా తర్వాత డిస్కస్ చేస్తానండి, జనరల్గా మాట్లాడతాను ఈ పూట, రేపు ప్రిఫరబుల్లీ రేపు మాట్లాడతాను కొద్దిగా బడ్జెట్ గురించి, ఏం తొందర ఏం లేదు కదా, అయిపోయింది ఏదో అయిపోయింది. సో అంటే జరగలేదు కాబట్టి మేము మార్కెట్లు పడేస్తున్నామని ప్రాక్టికల్గా చెప్పాలంటే నేను ఓవర్బాట్ పొజిషన్ అని అనను, కానీ ఓవరాల్గా అంత వడిగా 10,600 దగ్గర నుంచి అంటే ఆయన అనాలిసిస్ 10,600 దగ్గర నుంచి ఒక టేక్ ఆఫ్ స్టేజ్ లాగా అందుకుని 12,000 వెళ్ళినప్పుడు ఇలాగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా ర్యాలీ వచ్చింది కదా ఆ రిఫార్మ్స్ వల్ల, అది మేజర్ రిఫార్మ్ వన్ ఆఫ్ ది బిగ్ రిఫార్మ్స్, ఏది కార్పొరేట్ ట్యాక్సెస్ తగ్గించడం లాంటివి, ఇలాగా కూడా చిన్న చిన్న మెషర్స్ తీసుకున్నారు, ఇంకా అవి చిన్న చిన్న ఉన్నాయి. తర్వాత రియల్ ఎస్టేట్ గురించి ఏదో చెప్పారు, అంటే చేయవలసింది చాలా వరకు చేసేసారని మార్కెట్లు చెప్పడం, చాలా వరకు చేసేసారు, ఇంకా ఎక్కువ చేయాలంటే ఓవర్ స్ట్రెచ్ చేస్తే ఏమవుతుంది నడు విరుగుతుంది కదా. ఓవర్ స్ట్రెచ్ చేయటం అంటే ఏమవుతుందంటే ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోతుంది, అలా ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోయినా అప్పుడైనా మళ్ళీ మార్కెట్ పడేస్తారు, ఏంటిది ఇంత ఫిజికల్ డెఫిసిట్ ఎలా మీట్ అవుతారు అని. సో ఎంత చేయగలరో అంత బాగానే చేశారని చెప్పాలి.
తర్వాత బడ్జెట్ వచ్చింది. అయితే బడ్జెట్లో ఏంటి, ఈరోజు బడ్జెట్లో స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి ఒక మంచి న్యూస్ ఏంటంటే, రెండు మూడు ఉన్నాయనుకోండి. ఒకటి, ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ 20% కదా, ఐ బిలీవ్ కంపెనీస్ అక్కడ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేసి ఎంతైతే డివిడెండ్ పంచాలనుకుంటున్నారో ముందు దాని మీద ట్యాక్స్ పే చేసి అక్కడ వాళ్ళే ఎట్ ది సోర్స్ లెవెల్ వాళ్ళు అక్కడ డివిడెండ్ పే చేసి తర్వాత మనకి ఇస్తారు. మన చేతికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అయితే చాలా ఎక్కువ వస్తుంది కదా, ఒక 10 lakhs అనుకుంటా. ఎస్, ఓ 10 lakhs దాటి ఇండివిజువల్కి ఎవరికైనా 10 lakhs దాటి వస్తే, అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి 10 lakhs దాటి ఇన్వెస్ట్మెంట్ డివిడెండే వస్తుంది, రావచ్చు. హెచ్ఎన్ఐస్ ఉంటారు, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్, వాళ్ళకి చాలా పెద్ద, ఇప్పుడు జంజన్వాలా గారు ఇక అట్లా ఇంకా చాలామంది ఉన్నారనుకోండి, తీసుకుంటే పెద్ద అమౌంట్లు ఇన్వెస్ట్మెంటు, కోట్లలో ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు ఓ 10 lakhs డివిడెండ్ నథింగ్ అనమాట. తర్వాత మరి ఇంకా ఉంటారు కదా పెద్ద పెద్ద కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, సో వాళ్ళు మళ్ళీ రెండోసారి ఏదో ఈ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అని చదువుకునే వాళ్ళం చిన్నప్పుడు కామర్స్లో, వాళ్ళకి అక్కడ డివిడెండ్ వచ్చేది మళ్ళీ మళ్ళీ తర్వాత కూడా పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి మళ్ళీ ఇంకోసారి డివిడెండ్ రావటం అట్లా ఉండేది. అట్లా అక్కడ ఒకసారి సోర్స్ కంపెనీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేసి ఓ 20% ఎంతో, తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ వీళ్ళు 10 lakhs దాటి ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మళ్ళీ దీని మీద ట్యాక్స్ తీసుకోవడం. అదర్వైజ్ ఏంటంటే డివిడెండ్ మన ఇన్కంలో యాడ్ అవుతుంది, టోటల్ దాన్ని బట్టి స్లాబ్ రేట్ వస్తుంది. అది ఓకే, మీరు 10% స్లాబ్ రేట్లో ఉన్నారా, 5% 20% స్లాబ్ రేట్లో ఉన్నారా, అది యాడ్ అవ్వటం ఓకే స్లాబ్ రేట్ పర్పస్ కోసం. అలా కాకుండా సెపరేట్గా కూడా ట్యాక్స్ పే చేయటం ఒక రకంగా డబుల్ ట్యాక్సేషన్, అది ఒకే దాని మీద రెండుసార్లు చేయటం. ఈ డబుల్ ట్యాక్సేషను మరి ఏమీ, డబుల్ ట్యాక్సేషను నిషిద్ధమే కాదు, కావాలంటే చేయొచ్చు, అది మంచి ప్రిన్సిపల్ కాదని చెప్తారు. కానీ ట్యాక్సేషన్ క్యానన్స్లో డబుల్ ట్యాక్సేషన్ మంచిది కాదని చెప్తారు, కానీ గవర్నమెంట్ కావాలనుకుంటే చేయగలదు, అలా చేసేస్తుంది డబుల్ ట్యాక్సేషను. ఇప్పుడు అయితే చిన్న చితకా చిన్న ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, మీలాంటి నాలాంటి వాళ్ళంతా మనమంతా, మనకు వచ్చే డివిడెండ్ మీద ముందు అక్కడ ట్యాక్స్ వెళ్ళిపోయింది, ట్యాక్స్ పేయడు, ట్యాక్స్ అక్కడ వాళ్ళు పే చేసి ఇప్పుడు శాలరీడ్ పీపుల్ ఉంటారు కదా, శాలరీ వస్తుంది, ఆ శాలరీడ్ పీపుల్ నుంచి ముందు ఏం చేస్తారు, ట్యాక్స్ మేనేజ్మెంటు ట్యాక్స్ కట్ చేసి, ట్యాక్స్ అమౌంట్ కట్ చేసి పే చేస్తుంది కదా, తర్వాత వీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ఏదో ఎంత వస్తుందో ఎంత పోతుందో చూస్తారు. ఆ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ లాగా అక్కడ ఒక ట్యాక్స్ వెళ్ళిపోతుంది, అది ఫైనల్ వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫైనల్గా వాళ్ళు ట్యాక్స్ తీసేసుకుంటారు. ఒక ఒక రఫ్గా చెప్పాలంటే 1000 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు 20 రూపాయలు అక్కడ వెళ్ళిపోయింది, ఎగ్జాక్ట్గా 20 కానక్కర్లేదు చెప్తున్నా, అక్కడ వెళ్ళిపోయింది, మిగతా 80 రూపాయలు మనకు పంచుతున్నారు. ఇప్పుడేంటి, 100 రూపాయలు డివిడెండ్ పంచాలనుకుంటే కంపెనీ ఆ 100 రూపాయలు పంచేయగలదు వాళ్ళకి, దాని మీద ట్యాక్స్ పే చేసి మిగిలింది మనకు పంచడం కాదు. అంటే డివిడెండ్ రిసీవర్స్కి ఇది మంచిదే కదా, బహుశా కంపెనీలు ఇంకొంచెం ఎక్కువ డివిడెండ్ పే చేస్తాయేమో, లేదు డివిడెండ్ కంపెనీ ఎక్కువ పే చేయదు దాన్ని ఉంచుకుంటుంది, కంపెనీ ఉంచుంది ఫ్లవింగ్ బ్యాకప్ ప్రాఫిట్స్ అంటారు. అంటే డివిడెండ్ పే చేయకపోతే కంపెనీ దగ్గర ఉంటుంది, కంపెనీ దగ్గర నెట్వర్త్ లిక్విడిటీ పొజిషను నెట్వర్త్ బాగానే ఉంటుంది కదా, మాకు అక్కర్లేదు మంచి లిక్విడిటీ ఉందనుకున్న వాళ్ళు ఇచ్చేస్తారు. అంటే ఇన్వెస్టర్స్కి లిబరల్గా డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది కదా, ఇప్పుడు లిబరల్గా రాకపోయినా కంపెనీ పొజిషన్ బాగుండే అవకాశం ఉంది కదా, కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటుంది కదా, అది ఇవ్వకపోతే 20% అంటే ఇంతకుముందు ఎంత డివిడెండ్ పే చేస్తున్నారో అంతే పే చేస్తే, ఆ 80% బేసిస్ మీద పే చేస్తే ఆ 20% కంపెనీ దగ్గర ఉంటుంది కదా. ఏదర్ వే గవర్నమెంట్ ఈజ్ లూజింగ్, గవర్నమెంట్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ దట్ ఇన్కమ్. మంచి రిఫార్మే, చెడేం కాదు. తర్వాత ఎల్ఐసి ఎప్పుడో ఇంతకుముందే అనౌన్స్ చేస్తున్నారనుకోండి, ఎల్ఐసిని మరి ప్రవేశపెడుతున్నారు కదా, ఎల్ఐసి కూడా కాంపిటీషన్లోకి వచ్చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా. ఎల్ఐసి స్టేక్ అమ్ముతారు, ప్రైమరీ మార్కెటే అనుకుందాం, డైరెక్ట్గా ఎల్ఐసిలోంచి అమ్ముతారు, షేర్లు అమ్ముతారు మనం కొనుక్కోవటం, ఐపీఓ టైపే. తర్వాత
win-win situation. It will be on par with other traded companies, adi dani stock price trading vachestundi kada. LIC kuda stock market lo vachestundi trading ki, endukante public vachinappudu trading vachestundi kada. Everything will be open. LIC lo em jarugutundo ento manaki em ledu ippudu. LIC double sampaisthe manam kuda sampaisthaam kada. IPO IPO ki IPO type ade primary market ku vachestunnadi. అది గుడ్ న్యూసే కాదు, దాని మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్ నెంబర్ వన్, గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. ఎందుకంటే డైవెస్ట్మెంట్ ఇప్పుడు ఫిస్కల్ డెఫిసిట్, ఇప్పుడు ఈ రిఫార్మ్స్ ఇప్పుడు చేసిన కాస్త కాసిన కూసిన రిఫార్మ్స్ ఉన్నాయంటే వాటికి డబ్బులు కావాలి కదా గవర్నమెంట్కి. గవర్నమెంట్కి డబ్బులు కావాలి అంటే గవర్నమెంట్ జనరేట్ చేయడానికి డబ్బులు కొదవేం లేదు. బోల్డ్ అన్ని ఆస్తులు ఉన్నాయి గవర్నమెంట్కి, బోల్డ్ అన్ని కంపెనీలు ఉన్నాయి. మరి ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎంత పెద్దది, ఎంత ఎంత ఎన్ని డబ్బులు ఉన్నాయో ఏంటి నేను చెప్పక్కర్లేదు కదా. మరి ఎల్ఐసి డైవెస్ట్ చేస్తే ఆ డబ్బులు గవర్నమెంట్కి వస్తాయి కదా, 100% స్టేక్ గవర్నమెంట్కే కదా. ఎల్ఐసి బోల్డ్ అని డబ్బులు సంపాదించింది, సంపాదిస్తున్నది. అందులో కొంత పోర్షన్ అమ్మితే చాలు, చిన్న ముక్క అమ్మితే ఇప్పుడు అది చేస్తారు అంటే గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి కదా. మరి ఎయిర్ ఇండియా ఖచ్చితంగా అమ్మేస్తారు, అమ్మేస్తున్నారు, 100% అమ్మేస్తాం అంటున్నారు. ఎయిర్ ఇండియా అమ్మితే కూడా చాలా పెద్ద సంస్థ, చిన్నదేం కాదు, అమ్ముడవుతుంది చక్కగా వన్ ఫైన్ డే. మరి ఎయిర్ ఇండియాది డైవెస్ట్ చేస్తారు, చాలా కంపెనీలు ఏదో లెక్క కట్టి లిస్ట్ తయారు చేసి ఉంచారు. అంటే ఫిస్కల్ డెఫిసిట్ని కంటైన్ చేస్తున్నారు కదా ఆ విధంగా. అంటే గవర్నమెంట్ నీడ్ నాట్ డూ బిజినెస్, తన గవర్నమెంట్ బిజినెస్లోంచి షేర్లు అమ్ముతున్నారు. అంటే ఏంటి, ప్రైవేట్ పార్టిసిపేషన్ వస్తున్నది. అప్పుడు గవర్నమెంట్కి డబ్బులు రావటం అది ఫిస్కల్ డెఫిసిట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది కదా. తర్వాత పబ్లిక్ అకౌంటబిలిటీ పెరుగుతుంది కదా ఎల్ఐసి ఆఫ్ ఇండియా లాంటిది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పుడు షేర్ హోల్డింగ్ వస్తే ఇప్పుడు ఎస్బీఐ లాగానే ఎక్కడన్నా బాగపోతే ఉతికేస్తాం, బాగుంటే పెరుగుతుంది షేర్ ప్రైస్. సో ఎల్ఐసి లాంటి ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్లో మనకి బాగా పబ్లిక్కి భాగస్వామ్యం వస్తుంది కదా. అది ఏ రేట్కి ఇస్తారు, అది ఇమీడియట్గా ఏమైనా బెనిఫిట్ వస్తుందా లేకపోతే టైం పడుతుందా, ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. విన్ విన్ సిచ్యువేషను, ఇలాంటి డెసిషన్స్ బాగానే ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఇప్పుడు బడ్జెట్ గురించి నేను ఎక్కువ మాట్లాడిన తర్వాత మాట్లాడతాను. మార్కెట్ సైకాలజీ, మార్కెట్ గురించి, మార్కెట్ సెంటిమెంట్ గురించి మాట్లాడతాను, బికాజ్ దిస్ ఈజ్ బేసికలీ అన్ ఎడ్యుకేషన్ ఛానల్. ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఇట్ కంటిన్యూస్ టు బి సో. సో ఇప్పుడు 10,600 దగ్గర నుంచి పరిగెట్టింది కాబట్టి అంత ఫర్దర్ పరిగెట్టడానికి అంత పెద్ద ఇంధనం ఏమి లేదు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంధనం ఆగిపోయింది అంటే కరెక్షన్ అవసరమే అని. కరెక్షన్ అవసరమే అంటానికి ఇంకొక విషయం ఏంటంటే జీడిపి గ్రోత్ రేటు 5% సుమారుగా. మరి మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడండి, ఇండెక్స్ నిఫ్టీయే తీసుకుందాం, 12,000 ఉంది. ఓవరాల్గా మార్కెట్ క్యాపిటలైజేషన్స్ తీసుకుంటే మరి శాస్త్రవిరుద్ధమే కదా. మార్కెట్ క్యాపిటలైజేషను ఎక్కువగా ఉంటాయి, జీడిపి గ్రోత్ కంటే కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉంటాయి. ఆ మేరకు ట్రిమ్మింగ్ తగ్గాలి కదా, ఎత్తెక్కువ జుట్టు ఎక్కువైంది కత్తిరించుకుంటారే, ఆ ట్రిమ్మింగ్ తప్పదు ఎకానమీలో. మరి కొద్ది రోజుల కిందట నేను ఒక వీడియోలో చెప్పాను, ఎప్పుడు ఎన్ని రోజుల కిందట చెప్పానో మీకు గుర్తులేదు. మార్కెట్ న్యూస్ మీద పరిగెడుతుంది, ఇకానమీ ఏమవుతుంది, ఇకానమీ అట్లా ఏం పరిగెట్టదు కదా. ఇప్పుడు ఒక్కోసారి రిఫార్మ్స్ వల్ల ఏమవుతుంది, రిఫార్మ్స్ వల్ల ఇమీడియట్గా మార్కెట్ ఏం పెరగదు కాదా, రిఫార్మ్స్ నుంచి మార్కెట్ పెరుగుతుంది. చూసారా, ఇది రిఫార్మ్స్ వల్ల గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ ఉండదు, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది ఫ్యూచర్లో. ఇక్కడ డెసిషన్స్, కొన్ని డెసిషన్స్ వచ్చినాయి అనుకోండి, ఎకనామిక్ గ్రోత్ ఇమీడియట్గా ఏం రాదు కదా, దాని ఇంపాక్ట్ టైం పడుతుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? డెసిషన్స్, మంచి మంచి డెసిషన్స్ తీసుకున్నప్పుడు దానివల్ల ఏమిటంటే ఫ్యూచర్ బాగుంటుంది. కానీ ఇమీడియట్ ఫ్యూచర్ వెంటనే వచ్చేస్తుందా గ్రోత్ రాదు. ఈలోగా మార్కెట్ అదే దాన్ని ఏం చేస్తుంది, ముందుగానే డిస్కౌంట్ చేస్తుంది ఆ ఫ్యాక్టర్ని, అడ్వాన్స్గా డిస్కౌంట్ చేసి పరుగులు తీస్తుంది.
ఈ వీడియో ఎన్ని రోజుల కిందట పెట్టానో నాకు తెలియదు. ఆ వీడియో ఒకసారి రిఫర్ చేయండి. 3-4 డేస్ కిందట ఇట్లాగే గ్రాఫులు వేసి మరి చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే మరి ఇలాంటి ఫాల్ యాంటిసిపేట్ చేసే చెప్పాను. కొంతమందికి అర్థమై ఉంటుంది, చాలామందికి అర్థమై ఉండదు. అప్పుడు అది ఎందుకు చెప్పాను అలాగా. ఇప్పుడు దాన్నే ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ రిఫార్మ్స్ జరిగినప్పుడు ఇమీడియట్గా ఇకానమీ ఏం పెరగదు. ఇమీడియట్గా ఇకానమీ ఎందుకు పెరగదంటే దాని తాలూకు ఇంపాక్ట్ రెండు క్వార్టర్లో, 3 క్వార్టర్లో, 4 క్వార్టర్లో టైం పడుతుంది కదా పుంజుకోవడానికి. కానీ ఈలోగా ఆ పాయింట్ని ముందుగానే డిస్కౌంట్ చేసేసి మార్కెట్ ఏం చేస్తుంది, పెంచేస్తుంది. ఇప్పుడు మనకి 12,400 వరకు నిఫ్టీ వెళ్ళటానికి ఈ రిఫార్మ్సే కారణం. మేడం గారు చేసిన రిఫార్మ్స్ తక్కువగా అంచనా వేయొద్దు. చాలా బోల్డ్ స్టెప్, డేరింగ్ స్టెప్. ఎందుకంటే ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోదండి, ట్యాక్స్ కలెక్షన్స్ తగ్గితే. ఓపెన్గా చూస్తుంటుంది మార్కెట్, ఎఫ్ఐఎస్ వాళ్ళంతా తెలుగు తక్కువ వాళ్ళ. సో ఈ రిఫార్మ్స్ వల్ల మార్కెట్ పరిగెత్తింది, కానీ ఇకానమీ ఎక్కడ పరిగెత్తింది? ఇంతలో పరిగెట్టేస్తుందా? ఇట్ టేక్స్ టైం, 2-3 క్వార్టర్స్. అప్పుడు ఈ గ్యాప్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, గ్యాప్ ఎక్కువైనప్పుడల్లా అది ఒక జర్క్ ఇస్తుంది. ఇది ఇలా పెరిగినా ఇంకా ఇగో కిందకు వచ్చి ఇక్కడికి వచ్చి వెళ్తుంది మళ్ళీ. నిజానికి ఇకానమీ కంటే కూడా మార్కెట్ ఇంకా పడేటప్పుడు కూడా స్పీడ్గా పెరుగుతుంది. ఇంత తగ్గవలసిన అవసరం లేదు, కానీ అంత తగ్గేస్తుంది. తగ్గి మెల్లిమెల్లిగా రికవర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఇకానమీ రికవర్ అయ్యి, ఈలోగా ఇకానమీకి టైం పడుతుంది. ఇకానమీ రికవర్ అయ్యేటప్పటికి మార్కెట్ ఉండి అది అర్థం చేసుకునేటప్పటికి మళ్ళీ ఇంకోసారి పరిగెడుతుంది. ఇకానమీలో కొద్దిగా రికవరీ వస్తే మార్కెట్ అంతకన్నా ఎక్కువగా రియాక్ట్ అవుతుంది కొంచెం లేట్గా. ఇలా మార్కెట్ ఇకానమీ, మార్కెట్ ఇకానమీ, ఒక్కోసారి మార్కెట్ ఏంటంటే ఇలా ఉంటుంది, కానీ ఇకానమీ అంత తగ్గదు. ఇకానమీ అంత తగ్గదు. చూడండి, ఇకానమీ పొజిషన్ బాగోలేదు, ఇట్లా ఉంది. అప్పుడు మార్కెట్ ఏం చేస్తుందంటే ఇట్లా వస్తుంది. అంటే ఇంత తగ్గాల్సిన అవసరం లేదు, ఇది చాలు. కానీ ఇంత ఎందుకు తగ్గిందంటే ఓవర్ రియాక్షను, అంటే ఆవేశం ఎక్కువ వీడికి అంటారు కదా. మార్కెట్లో ఆవేశం ఉంటుంది. కొద్దిగా బాగుంటే కాస్త కాల్చుకోమంటే ఒళ్ళంతా కాల్చుకున్నాడు అంటారే. కాస్త బాగుంటే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే దాన్ని బేస్ చేసుకుని ఊరికే పెంచేస్తారు. కాస్త సురుకుమని తగ్గితే, కొద్దిగా బాగోకపోతే చూస్తారు, కొద్దిగా అనిపిస్తే ఇంకా 1-2 సార్లు చూస్తారు, ఇదేంటి బాగోలేదు, ఇంకా బాగోలేదు, బాగోలేదా అని అమాంతం పడేస్తారు. తీసుకొచ్చి ఎంత పడేస్తారంటే అవసరానికి మించి పడేస్తారు. పడేసేటప్పుడు అవసరానికి మించి పడేస్తారు, పెంచేటప్పుడు అవసరానికి మించి పెంచుతారు. అంటే మార్కెట్ ఆల్వేస్ ఓవర్ రియాక్ట్స్. మార్కెట్ ఆల్వేస్ రియాక్ట్స్. ఓవర్ రియాక్షనే కాదు, ఇన్ అడ్వాన్స్. దాన్నే డిస్కౌంటింగ్ అంటారు. టెక్నికల్గా ఏంటంటే డిస్కౌంటింగ్ ది ఫ్యాక్టర్స్, డిస్కౌంటింగ్ ది ఫ్యాక్ట్స్ అంటారు. ఇప్పుడు విశేషం ఏముంది, ఇప్పుడు ఇది పెరిగినంత వేగంగా ఇప్పుడు మేడం గారు రిఫార్మ్స్ ఒక్కసారే పెరిగిపోతాయా? వాటి వల్ల గ్రోత్, ఎర్నింగ్ గ్రోత్ కదా బేస్, కంపెనీల తాలూకు పెర్ఫార్మెన్స్, ఎర్నింగ్స్. ఆ ఎర్నింగ్స్ పెరిగిపోయా, ఒకసారి పెరిగిపోతాయా? కానీ ఈలోగా అది వెళ్ళిపోయింది 12,400కి. ఏముంది, చిన్న కరెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఓవర్గా రియాక్ట్ అయ్యి అవసరానికి మించి కూడా పడవచ్చు. మళ్ళీ పడి సర్దుకుంటుంది. కానీ అంత అవసరం పట్టడం అంటే స్పీడ్ ఎక్కువ, ఆవేశం ఎక్కువ మార్కెట్కి. పడినా స్పీడ్గా పడిపోతుంది, అనవసరంగా అవసరానికి మించి పడిపోతుంది ముందుగా. మళ్ళీ పెరిగినా కూడా ముందుగా పెరిగిపోతుంది. అంతా అడ్వాన్స్గా వెళ్ళిపోతుంది, తొందరపాటు తనం ఎక్కువ మార్కెట్కి. అందుకని ఏంటంటే మార్కెట్ తర్వాత ఎర్నింగ్ గ్రోత్ దగ్గర దగ్గర ఒకచోట ఉండవు. ఎర్నింగ్ గ్రోత్ తగ్గినప్పుడు మార్కెట్ మరీ ఎక్కువగా తగ్గుతుంది, మోర్ దాన్ ప్రపోర్షనేట్గా తగ్గుతుంది. ఎర్నింగ్స్ అయి బాగోక బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు మార్కెట్ పెరుగుతుంటే, మార్కెట్ 10% ఇకనమిక్ గ్రోత్ వస్తుంటే, ఇకనమిక్ గ్రోత్ 5% ఉందనుకోండి. ఇకనమిక్ గ్రోత్ 5 కాదులేండి, మరి ఇకనమిక్ గ్రోత్ అంటే మనం జీడిపి అనుకుందాం, అట్లా తీసుకుందాం. జీడిపి ఒక 5 నుంచి 6కి వెళ్ళింది అనుకోండి,
ఇది 1% కంటే ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. ఎంత రియాక్ట్ అవుతుందంటే 8% 7.5%కి సరిపడా పెరిగిపోతుంది. అంత అవసరం వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ 6% అలా 5.8 5.9కి వచ్చిందనుకోండి, అమాంతంగా బాగా తగ్గిపోతుంది. 5.9 కొద్దిగా తగ్గినా ఇది రియాక్షన్, మార్కెట్ రియాక్షన్ మాత్రం ఎక్కువ ఉంటుంది. అంత పైకి ఎవరు వెళ్ళమన్నారు, ఎంత ఎందుకు దిగమన్నారు అంటే మార్కెట్ తాలూకు నైజం అది. మళ్ళీ అక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ గ్రోత్ 6.5 అయిందనుకోండి, అక్కడి నుంచి కొద్ది కొద్దిగా పెరుగుతూ 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 ఎప్పుడైతే 6.5 రేంజ్కి వెళ్ళిందో, అట్లా న్యూస్ అది ఇది వచ్చిందో కనిపిస్తుందో, దట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది రిజల్ట్స్ అండ్ అదర్వైజ్ ఆల్సో. జీడిపి గ్రోత్ అవన్నీ ఉంటాయి కదా రికార్డ్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 6.5 6.6 మా జీడిపి గ్రోత్ వస్తే ఇది అమాంతం మళ్ళీ అవసరానికి మించి మళ్ళీ పైకి వెళ్తుంది, ఈక్వలెంట్ టు 8% అలాగా. ఆ తర్వాత జాగ్రత్తగా వినండి, ఆ 6.5% గ్రోత్ అలా 7.7% అయిందనుకోండి, 7.5 అయిందనుకోండి, అంటే జీడిపి గ్రోత్ అలా పెరగటం మొదలుపెట్టింది అనుకోండి, ఇది అక్కడి నుంచి అమాంతంగా ఇట్ టేక్స్ ఎ క్వాంటమ్ లీప్, క్వాంటమ్ జంప్. అప్పుడు 7% అంటే కన్సిస్టెంట్గా మధ్యలో పెద్ద గ్యాప్ లేకుండా కొద్ది కొద్దిగా చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా అలా గ్యాప్ లేకుండా కొద్ది కొద్దిగా పికప్ అవటం, 6% 7% 8% జీడిపి ఆ రేంజ్కి వస్తే, అట్లా కన్సిస్టెంట్గా కానీ జీడిపి పెరుగుతుంటే, జీడిపి పెరగటం అంటే మన వస్తు సేవల వినియోగం పెరగటం, వస్తు సేవల వినియోగం పెరగటం అంటే వస్తు సేవల ఉత్పాదన ప్రొడక్షన్ పెరగటం, ఎందుకంటే అక్కడ డిమాండ్ ఉంటే ఇక్కడ సప్లై ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అంతేకాని డిమాండ్ లేకుండా సప్లై ఉండదు, సప్లై ఉన్నా ఆగిపోతుంది, తగ్గిపోతుంది ఎక్కడో చోట. సో వస్తు సేవల వినియోగం పెరగటం అంటే జీడిపి అదే ఎన్ని ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, $5 trillion, $7 trillion అంటారు కదా, అంటే జీడిపి పెరుగుతున్నది. జీడిపి 1% పెరిగితే స్టాక్ మార్కెట్ 2% 3% పెరగడం మొదలు పెడితే, అక్కడి నుంచి ఇంకొక 1% ఒక అంగేసిందనుకోండి జీడిపి, జాగ్రత్తగా వినండి ఇప్పుడు చెప్పేది, అంగేసినప్పుడు ఇది ఒక అంగేస్తే ఇది 3 అంగలు వేస్తుంది అప్పుడు, అక్కడే అలా జీడిపి కన్సిస్టెంట్గా పెరగటం మొదలైతే అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఒక మహాభూమి లాంటిది క్రియేట్ అవుతుంది. జీడిపి 8% 9%కి వెళ్తే ఇది 12% 13%కి సరిపడా పెరిగిపోతుంది ముందుగా, అంటే పైగా కన్సిస్టెంట్గా పెరుగుతుంది కదా జీడిపి, ఇంకే ఉంది అంటారు యుఫోరియా. అది దగ్గర దగ్గర 14-15% జీడిపికి సరిపడా పెరిగిపోతుంది మార్కెట్. ఇక్కడ జీడిపి 9% ఉంటే అక్కడ 14%కి సరిపడా పెరిగిపోతుంది, ఇట్లా వెళ్ళిపోతుంది అంతే. ఇది కొద్దిగా పెరుగుతుంటే అది బాగా పెరుగుతుంది, అంటే ఆల్మోస్ట్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లా వెళ్ళిపోతుంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అన్నట్టు, అంటే ఎగ్జాక్ట్గా అలా కాదురండి చెప్తున్నా, అంటే ఇది ఇలా పెరుగుతుంటే ఇది ఇంకా బాగా పెరుగుతుంది. అంత పెరిగేది ఏమవుతుందండి, జీడిపి కూడా అదే పనిగా పెరగటం మొదలు పెడితే ఆ స్టేజ్లో ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా పెరుగుతుంది కదండి, మరి అక్కడి నుంచి బబుల్ రావాలి కదా, అక్కడ మహాభూము లాంటిది అండ్ వచ్చి కొన్ని రోజుల తర్వాత, కొన్నాళ్ళ తర్వాత, కొన్ని రోజులు అంటే ఫ్యూ డేస్ కాదండి, మంత్స్ ఉంటుంది జనరల్గా మహాభూమికి, ఆ మంత్స్ టుగెదర్ అలా పెరుగుతూ పెరుగుతూ ఇంకేముంది అనే పరిస్థితి వచ్చిన తర్వాత అక్కడ బబుల్ వస్తుంది, దట్ విల్ గివ్ ఎ బిగ్ ఫాల్, వెరీ బిగ్ రైజ్ ఫాలోడ్ బై బిగ్ ఫాల్. అలా 2-3 సార్లు వచ్చింది ఇప్పటికి, లాస్ట్ 30 ఇయర్స్లో 2-3 సార్లు వచ్చింది బిగ్ రైజ్ అండ్ బిగ్ ఫాల్. అదండి మార్కెట్ గమనం. అందుకని ఏంటంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళకి ఇవన్నీ ఇవాళ మార్కెట్ పడింది ఎంత, ఒక 300 పాయింట్స్ 2% 2.5% ఎంతో తగ్గింది, బడ్జెట్ వచ్చింది, ఇది గొప్పగా షాక్ అయిపోయి ఏదో అయిపోయి ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆహా తగ్గింది ఓకే అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇట్స్ ఓకే, ఎందుకని వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగు మెచ్యూరిటీని బట్టి రిసీవ్, కొంతమంది రిసీవ్ చేసుకోగలుగుతారు కొంతమంది రిసీవ్ చేసుకోగలుగుతారు. మీరు మనం ఎలా తీసుకున్నాము దీన్ని, పెద్ద షాక్లా తీసుకున్నామా, నార్మల్గా తీసుకున్నామా, లేకపోతే సంథింగ్ డిఫరెంట్గా తీసుకున్నా, ఎలా తీసుకున్నాం అనేది మనకు ఉన్నటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి ఉంటుంది. మార్కెట్ గోజ్ ఆన్ ఇన్ ఇట్స్ ఓన్ వే, వి కాంట్ బ్లేమ్ ది మార్కెట్.
పెరిగినప్పుడు ఆనందిస్తాము, తగ్గినప్పుడు సిద్ధపడాలి. పెరిగినప్పుడు తగ్గినప్పుడు కూడా అంతా ఒక ఒక దీనిలాగా ఇండిపెండెంట్గా బ్యాలెన్స్డ్గా చూడటం అర్థమైందనుకోండి, చూడగలుగుతున్నాం అనుకోండి, మెచ్యూరి ఆ మెచ్యూరిటీ ఉందనుకోండి, ఈ పడటాలు తగ్గటాలు పెరగటాలు చాలా నార్మల్గా కనిపిస్తాయి. ప్రొఫెషనల్స్కి ఇవన్నీ నార్మల్గానే కనిపిస్తాయండి. ఆ వీడియో చూడండి, ఎక్కడ ఏ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానో కానీ ఇది ఇట్లాంటిదే ఎక్స్ప్లెయిన్ చేశాను, అప్పుడు చూడండి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇకానమీ 5% ఉందండి, జీడిపి గ్రోత్ 5% ఆల్ టైంలో, ఎర్నింగ్స్ బాగోలేవు. కానీ మేడం గారి రిఫార్మ్స్ రాడికల్ రిఫార్మ్సే ఉన్నంతలో ఆ రాడికల్ రిఫార్మ్స్కి మరి నేచురల్గా రియాక్ట్ అవ్వాలి కదా. మార్కెట్ చక్కగా స్పందించింది, 12,400 - 12,500 వరకు తీసుకెళ్ళింది. వాట్ నెక్స్ట్, ఇంకేముంది ప్రస్తుతానికి? దీంతో ఇది మ్యాచ్ అవ్వదు కదా గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ సడన్గా వచ్చేస్తుందా? కంపెనీల రిజల్ట్స్ భయంకరంగా వెరీ గుడ్ రిజల్ట్స్ ఇచ్చేస్తున్నాయా? లేదు, మిక్స్డ్, ఇంకా ఇప్పటికీ మిక్స్డే, ఇంకా టైం పడుతుంది. తర్వాత గ్లోబల్గా కండిషన్స్ కూడా బాగోలేదు, టెంపరీగా గ్లోబల్ కండిషన్స్ బాగోపోవటం వల్ల దే ఆర్ హాల్టింగ్. ఒక రకంగా వరల్డ్ ఏదో ట్రేడ్ వార్ అన్నారు, తర్వాత ఎవరో మెసేజ్ పెట్టారు ఒక ఆయన మిత్రులు, ట్రేడ్ వార్ అన్నారు, ఇప్పుడేమో కరోనా వైరస్ అంటున్నారు, ఇవన్నీ వస్తుంటాయి తెగుళ్ళు. సో వరల్డ్ ఇకానమీ యాజ్ ఎ హోల్ కొద్దిగా డీలాడాలాగా ఉంది, ఇండియన్ ఇకానమీ అంతకన్నా అలాగే ఉంది. అందువల్ల ఏమవుతుంది, మీరు అనవసరంగా ఎవరు వెళ్ళమన్నారు పైకి, రా కిందకని. ఆ రావటం ఏంటంటే అవసరానికి మించి ఎక్కువ రియాక్ట్ అవుతుంది, కిందకు వస్తుంది. ఇప్పుడు ఈరోజు 300 పాయింట్లు, 300+, 300 కూడా కాదు, 300 పైనే, ఎందుకంటే యావరేజ్ మనకు చూపించే ఇండెక్స్ యావరేజ్ చేసి చూపిస్తున్నారు. ఒక 20 పాయింట్లు ఇంకా క్లోజింగ్ అయితే ఇంతకు ఒక 20 పాయింట్లు ఇంతకన్నా తక్కువే ఉంది, 11,640 అంత ఉన్నట్టుంది. అది ఫైనల్గా 660 చిల్లర ఆన్ అండ్ యావరేజ్ కదా క్లోజింగ్ ప్రైస్ ఇచ్చారు, అంటే 11,650 పోని, అంతకనే ఏం లేదు. ఈ 11,650 300 పాయింట్లు పైగా తగ్గడానికి ఇండెక్స్లో ఏంటి కారణం? ఏం కారణం లేదు, పెరుగుట విరుగుట కొరకే, ధర తగ్గుట హెచ్చుట కొరకే. ఈ ప్రిన్సిపుల్ స్టాక్ మార్కెట్కి చక్కగా అప్లై అవుతుంది. సో ఈ 12,400 ఇండెక్స్ని సస్టైన్ చేయగలిగిన పొజిషన్లో ఉందా ఇకానమీ అంటే, ఇకానమీ ఏం లేదు, అలా అని మరీ వీక్ కాదు. అంత ఎవరు వెళ్ళమన్నారు, దిగింది. ఇప్పుడు 300 పాయింట్లు తగ్గింది నిఫ్టీ. ఈజ్ ద కరెక్షన్ ఓవర్? ఇది $1 బిలియన్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. 300 పాయింట్లకి కరెక్షన్ అయిపోయినట్టేనా? అంటే ఇప్పుడు 11,600 దగ్గర ఈకనామిక్ గ్రోత్ ఇప్పుడు జీడిపి గ్రోత్తో పోలిస్తే 11,600 ఓకేనా? మార్కెట్ అట్లా సరిపెట్టుకోదు, ఆవేశం వేరావేశం. ఎత్తేస్తే 7 యోజనాలు, దించేస్తే 3 యోజనాలు అని ఎవరో పెద్ద అని చెప్పాడు. ఎత్తేస్తే 7 యోజనాలంట, దించేస్తే 3 యోజనాలంట. అట్లాగా మార్కెట్ ఫ్యూరీ, అది ఆనందం వచ్చినా పట్టుకోలేము, ఆవేశం వచ్చినా దుఃఖం వచ్చినా పట్టుకోలేము అన్నట్టు 300 పాయింట్లతో ఆగుతుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు మేడం గారు ఈరోజు జస్ట్ మార్కెట్ గురించి టెక్నికల్గా మాట్లాడుతున్నా, ఫండమెంటల్స్ గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే ట్రేడింగ్ కమ్యూనిటీ, ట్రేడ్ చేసేవాళ్ళు, ట్రేడ్ చేసే ఇన్వెస్టర్లు చాలామంది చూస్తుంటారు కదా వీడియో. మేడం గారు ఈరోజు ఒక స్టేట్మెంట్ చెప్పారు, ఇంకా చాలా చూడాలి నేను, అంత టైం సరిపోలేదు ఈరోజు, అందుకని మార్కెట్ గురించి ఎక్కువ ఇప్పుడు చెప్పను, రేపు కూడా చెప్తాను, మాట్లాడతాను కొంచెం. ఏమన్నారంటే కొంచెం షాకే కదా అంత తగ్గటం, అందులో ఆమె కొత్త ఆవి కదా, ఆమెకి ఈ ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఏం చెప్పారంటే, అప్పుడే అక్కడ ఇంకా అదంతే ఇంకా ఏదో చేశారులేండి, మండే చూద్దాం, మండే చూడండి అంది, చూద్దాము మండే చూడండి. అంటే నేను చేసిన మేము ప్రవేశపెట్టిన బడ్జెట్ బ్యాడ్ బడ్జెట్ కాదు, ఏదో ఆవేశపడిపోయి ఏదో పడేశారు, అంత పడవలసిన అవసరం లేదా మార్కెట్కి అని ఆవిడ చెప్పడం, మండే చూడండి అన్నట్టు. దానికి రెండు ఇంప్లికేషన్స్, రెండు రకాల అర్థాలు తీయొచ్చు. షీఈస్ కాన్ఫిడెంట్ అండ్ ఆప్టిమిస్టిక్ దట్ మార్కెట్స్ రికవర్ ఆన్ మండే. జాగ్రత్తగా వినండి. నంబర్ 2, గవర్నమెంట్ కెన్ డూ, కావాలనుకుంటే మార్కెట్లు నిలబెట్టవచ్చు, మార్కెట్లు నిలబెట్టడానికి చేయొచ్చు ప్రయత్నాలు. చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు అయితే లెట్ ఇట్ గో అనేశారు, ఆయన అసలు
he never tried to do anything. Market padipoyinda padipothunnada, okay, I can't help it. Markets are market. Market gurinchi nanu market padindi enti tagindi enti nanu adakkandi ani kuda cheppesevadu ayana finance minister ga unnappudu. ఎందుకంటే ఫస్ట్ బడ్జెట్ బ్రహ్మాండంగా పెరిగింది కానీ తర్వాత పప్పులు ఉడకల కొన్ని కొన్ని తర్వాత చిదంబరం గారు అయితే కొంచెం పెద్ద విరిచి ఇట్లా ఒక్కొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఒక్కో రకంగా రియాక్ట్ అయ్యారులేండి ఎక్కువ టైం వేస్ట్ దాని గురించి. మరి రీసెంట్గా నిర్మలా మేడం గారు అయితే మండే చూడండి ఇప్పుడు రోమ్ ఈజ్ నాట్ అంటే ఏదో సామెతంది గుర్తుకు రావట్లేదు వన్స్ వ్యాలో డజంట్ మేక్ ఏ సమ్మర్ అని స్ప్రింగ్ అని అంటారు కదా అంటే వాళ్ళు పడిపోయింది కాబట్టి ఇంకా అయిపోయిందా ఇంకా మార్కెట్ బడ్జెట్ చెడ్డదనే దాని ఉద్దేశం అదేం కాదులే ఇంకా చూడండి చూద్దాం మండే అని అన్నారు కదా. అంటే నాకు బాగా గుర్తు మన జైట్లీ అరుణ్ జైట్లీ గారు అంటే కొంతకాలం తర్వాత ఒకటి ఒక బడ్జెట్ రెండు బడ్జెట్ల తర్వాత చిదంబరం గారు వీరు కొంచెం మార్కెట్లో మార్కెట్ని మరీ పడిపోకుండా కొంచెం జాగ్రత్త పడేవారు దానికి పద్ధతులు ఉన్నాయి. ఇంత ఓపెన్గా వచ్చి మాట్లాడకూడదేమో ఇలాంటివన్నీ పర్లేదు నేను మాట్లాడతాను బికాస్ ఆర్టికల్ 19 గివ్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇందులో తప్పే ఉంది ఒపీనియనే కదా నేను చెప్తున్నాను. అయితే జైట్లీ గారు ముఖ్యంగా మార్కెట్లు పడకుండా జాగ్రత్తగా కొంచెం జాగ్రత్త పడేవారు ఆయన బడ్జెట్ ఎలాంటిదైనా. అట్లా పడటానికి ఏంటంటే గవర్నమెంట్ చేతిలో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు ఎల్ఐసి లాంటివి బిగ్ బయర్స్ బిగ్ బయర్ బిగ్ సెల్లర్ ఎల్ఐసి లాంటి వాళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇలా ఉన్నాయి కదా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా. ఈ ఇన్స్టిట్యూషన్స్ కావాలనుకుంటే తలుచుకుంటే ఇప్పుడు ఎల్ఐసి లాంటివి తలుచుకుంటే ఎల్ఐసి జిఐసి అట్లా ఉన్నాయి కదా గవర్నమెంట్ ఇవి అవి తలుచుకుంటే ఏముంది అడ్డుకట్టు వేసేయగలవు గప్పుకుని కొంట మొదలెట్టినాయి అనుకోండి ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది చితకి బాధేశారు రిలయన్స్ ఇండస్ట్రీస్ హెచ్డిఎఫ్సి బ్యాంకు టీసీఎస్ ఇట్లా ఐటీసీ ఏవో కొనుక్కొని ఉన్నాయి కదా హై మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ నాలుగు కంపెనీలు సెలెక్ట్ చేసుకుని కొని పడేస్తే ఇండెక్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది మిగతా మార్కెట్ బ్రెడ్త్ ఎలానే ఉండవండి ఇండెక్స్ పెరుగుతుంది అట్లీస్ట్ ఇండెక్స్ పడే సిచ్యువేషన్ ఉంటే ఫర్ ది టైం బీయింగ్ టెంపరీగా పడదు లేదా తక్కువగా పడుతుంది ఇంటెన్సిటీ ఎక్కువ ఉందనుకోండి ఇంకో 200 పాయింట్లు తగ్గే అవకాశం ఉందనుకోండి ఫర్ ది టైం బీయింగ్ తగ్గదు అయితే 200 పాయింట్లు తగ్గే చోట 100 పాయింట్లు 50 పాయింట్లు తగ్గుతుంది లేదా మెయింటైన్ అవుతుంది లేదా పాజిటివ్లో క్లోజ్ అవుతుంది వీళ్ళు తలుచుకుంటే అది గవర్నమెంట్ చేతిలో ఉంది కావాలనుకుంటే గవర్నమెంట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గాను ఇండికేషన్ ఇవ్వచ్చు బాబు అదేదో చూడండి అయ్యా ఏంటి ఇలా పడేస్తున్నారా అంటే ఓకే మేడం ఓకే సార్. అయితే ప్రెషర్ ఎలా ఉంది బేర్స్ తాలూకు ప్రెషర్ ఎలా ఉంది అది కూడా చెక్ చేసుకోవాలనుకోండి. అందువలన ఏంటంటే నేను చెప్పేది గవర్నమెంట్ కావాలనుకుంటే మార్కెట్ని పడకుండా కొంతవరకు ఆపగలదు అట్లీస్ట్ ఫర్ ది టైమింగ్ పడకుండా ఆపగలదు. జైట్లీ గారి టైంలోని పాపం ఆయన మహానుభావులు మా ఆయన గురించి ఏముంది కానీ అప్పుడప్పుడు టెంపరీగా మరీ పడిపోకుండా ఆపేవారు కొద్దిగా చేసేవారు అని మార్కెట్ వర్గాలు పోగొట్ట నేనెందుకు మళ్ళీ అట్లా చెప్పడం ఘంటాపదంగా. ఇప్పుడు మేడం గారు అయితే ప్రస్తుతం ఏం లేదు ఓపెన్గా చక్కగా చేస్తున్నారు అట్లా ఏం లేదు బట్ హూ నోస్. కాబట్టి మండే మార్కెట్ రికవర్ అవ్వచ్చు లేదా మండే కొంచెం ఎట్లా చెప్పాలంటే ఎక్కువ పడిపోకపోవచ్చు బట్ ముఖ్యంగా షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసేవాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కరెక్షను 300 పాయింట్లతోనే సరిపోతుందని సర్ది పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాషస్గా ఉండాలి. నేను చెప్పేది మన తెలుగు మిత్రులకు అర్థమవుతుంది కదా కాషస్గా ఉండాలి. సపోజ్ మండే మార్కెట్ రికవర్ అయింది లేదు తగ్గలేదు ఇంక అయిపోయిందిలే సర్దుకుంది తుఫాను ఆల్రెడీ అయిపోయింది తుఫాను తాకిడి అయిపోయింది ఇంక అయిపోయింది ఎండ సూర్యుడు వచ్చాడు అని చెప్పి అనుకోవద్దు. తర్వాత మళ్ళీ తగ్గొచ్చు కదా
అంచెలంచెలుగా తగ్గొచ్చు కదా. అందుకని ఏంటంటే ప్రస్తుతం అయితే ఏం బయింగ్ చేయక్కర్ల, అబ్బో ఇది తగ్గింది అది తగ్గింది, బయింగ్ ఫాలింగ్ ఈజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. మన ఛానల్లో ప్రత్యేకత అది, అట్లా తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి. ఎవరి ఫాల్ ఈజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. అయితే ఆ బయింగ్ ఆపర్చునిటీ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ బడ్జెట్ 300 పాయింట్లు తగ్గింది కాబట్టి ఇది అయిపోయింది, మళ్ళీ మండే నుంచి కొద్ది కొద్దిగా రికవర్ అవుతుంది, అలా కొద్దిగా అట్లా అక్కడక్కడే ఉన్నట్టు ఉండి ఉండి తర్వాత మళ్ళీ 12,000, 12,500, 13,000 వెళ్తుంది. అలాంటి అసంప్షన్ తీసుకోకండి. దీని ఇంపాక్టు దాదాపు ఈ నెలంతా ఉండొచ్చు, పడుతూ లేస్తూ ఉండొచ్చు. అయితే కాస్త కొస్త రికవర్ అయితే పెరిగితే ఇక్కడి నుంచి పెరిగిపోతుందని ఆప్టిమిస్టిక్గా బయింగ్కి వెళ్ళిపోకండి, వెయిట్ అండ్ వాచ్. దీని ఇంపాక్ట్ కనీసం 10-15 రోజులు అంటే ఇప్పుడు బడ్జెట్ సెషను, ఇప్పుడు సెటిల్మెంట్ సెషన్ స్టార్ట్ అయింది, ఫ్యూచర్ ఎఫ్ అండ్ ఓ సెషన్ జస్ట్ స్టార్ట్ అయింది, ఒక నెల ఉంటుంది, 27 ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈలోగా చాలా జరుగుతాయి, పైకి కిందకి జరుగుతాయి. బట్ ఓవరాల్గా అప్పర్ సైడ్ మెయింటైన్ కాకపోవచ్చు, అంటే ఓవరాల్గా 12,000 దాటకపోవచ్చు. 12,000 దగ్గరికి వెళ్ళినా నమ్మద్దు. అందుకని కొంచెం పెసిమిస్టిక్గా ఇంకా తగ్గుతుందేమో చూద్దాం, ఇంకేమైనా కరెక్షన్ వస్తుందేమో చూద్దాం అన్న ఆ మోడ్లో ఉండండి. ఎందుకంటే బేర్స్ సెల్లింగ్ మొదలుపెట్టిన తర్వాత ఒకసారి స్వింగ్లోకి వచ్చారనుకోండి, ఆ స్వింగ్లోకి వచ్చిన తర్వాత అంత తేలిగ్గా ఏమీ తప్పుకోరు, అంత తేలిగ్గేమీ విత్డ్రా అయిపోరు గబుకుని. అందుకని ఏదైనా మధ్యలో కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసి పెంచినా వి నీడ్ నాట్ ట్రస్ట్. ఎందుకంటే మనకు తెలిసిపోతుంది ఈకానమీ జీడిపి 5% కదా, జీడిపి 5% రేంజ్లోని కరెక్షన్ విశేషమే ఉందండి, ఒక 500 పాయింట్లు 700 పాయింట్లు విశేషమేం లేదు. అలాంటిది వస్తుందేమో చూద్దాం, తొందర ఏం లేదు. అంటే ఈ నెలంతా కాకపోయినా అట్లీస్ట్ ఒక 15 రోజులు వెయిట్ అండ్ వాచ్. ఫ్రెష్ బయింగ్కి ఇమీడియట్గా వెళ్ళొద్దు, వాచ్ చేద్దాం. పెరిగిందనుకోండి ఇంకా పెరిగిపోతుంది, ఇదేంటిది 76 నిన్న చూశాను, ఇవాళ 82కి వచ్చేసింది, అయ్యో 76 దగ్గర కొనుక్కుంటే బాగుండేది అని చెప్పి అప్పుడు 82 దగ్గర కొనుక్కోకర్లా. ఏమో 82కి టెంపరీగా వెళ్ళిందేమో, 82 నుంచి మళ్ళీ 76కో 72కో 69కో వస్తుందేమో. ఎందుకన్నా మంచిది లెట్ మీ వెయిట్ అండ్ వాచ్, లెట్ మీ కీప్ మనీ విత్ మీ, సేవ్ ఫర్ ది రెయినీ డే లాగా ఆ దృక్పథం ఉండాలి. ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా కరెక్షన్స్ టైంలోనే చేయాలి, చేస్తే బాగుంటుంది. ఆ కరెక్షన్ కూడా మోర్ దాన్ 5% కరెక్షన్ వస్తే అక్కడ కొంచెం వెసులుబాటు ఉంటుంది. అంటే అంత కరెక్షన్ వస్తున్నది, మోర్ దాన్ 5% కరెక్షన్ వస్తున్నది అంటే అక్కడ ఏదైనా కొంచెం ఏదైనా క్లీనింగ్ ప్రాసెస్, ఇప్పుడు ఎక్కడైనా చెత్త చెదారు ఉంటే క్లీన్ చేస్తాం కదా, ఆ క్లిన్సింగ్ ప్రాసెస్ అనుకోండి. ఫీవర్ని అంటారు కదా, ఫీవర్ ఈజ్ ఎ క్లిన్సింగ్ అని, క్లిన్సింగ్ రెమెడీ అని, క్లిన్సింగ్ చేస్తున్నది అని అనుకోవటమే. మార్కెట్కి కూడా క్లిన్సింగ్ జరుగుతుంది, ఈజ్ ఎ క్లిన్సింగ్ ఫేవర్ కదా ఫేవర్. అప్పుడప్పుడు ఎప్పుడన్నా రావాలి, అసలు రాకుండా ఉండటం కూడా కరెక్ట్ కాదని అంటారే. అట్లాగే ఇప్పుడు ఆ క్లిన్సింగ్ ఫేవరు ఓకే, వెయిట్ చేయాలి. అందుకని అట్లీస్ట్ 2 వీక్స్ మార్కెట్ తాలూకు కండిషన్స్ చూడాలి. మధ్యలో బాగా తగ్గినప్పుడు అండి చిన్న కరెక్షన్, చిన్న అప్లిఫ్ట్ పైకి కూడా పెరుగుతుంది. ఆ పైకి వెళ్ళినప్పుడు గబుకుని ఇక్కడ అయిపోయింది, బాటమ్ అవుట్ అయిపోయింది, ఇక్కడ నుంచి పెరగటం మొదలవుతుందని అనుకోవటానికి కూడా వద్దు. ఎందుకంటే బడ్జెట్ పెద్ద ఈవెంట్ కాబట్టి కొంచెం తగ్గినట్టు ఇట్లా ఉంటుంది. ఏమవుతుందంటే మార్కెట్ ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను చెప్పేది ప్రాక్టికల్ థింగ్ చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇంతకుముందు చాలా వీడియోలో ఇట్లా చెప్తున్నాను. ఇప్పుడు మార్కెట్ ఎక్కడో ఉంది, అట్లా వెళ్ళినట్టు వెళ్ళి అక్కడి నుంచి ఏదో స్టేజ్లో కరెక్షన్ వచ్చింది. అంటే ఇది చూడండి, ఇదొక లో, ఇదొక లో, ఇదొక హై, ఇదో అనుకుందాం. ఈ పైకి వెళ్ళినట్టు వెళ్ళి ఇక్కడ కరెక్షన్ వచ్చింది. ఇంతవరకు దీనికి ఈక్వల్గా ఓకే, ఇది కూడా దాటి ఇంకొంచెం కరెక్షన్ వచ్చింది. అంటే ఇక్కడికి దీనికంటే కూడా వచ్చింది. అంటే ఏంటి ఇట్లా దీన్ని బ్రేక్ చేసిందంటే ఇట్లా వచ్చినప్పుడు ఇంకెక్కువ రావచ్చు, అది ఎంతకన్నా రావచ్చు. కానీ దిగి ఎక్కడో టక్కనే ఇక్కడెక్కడో దిగినట్టు దిగి వస్తుంది ఇక్కడ కరెక్షన్. ఏదో ఒక బాటమ్ అవుట్ అవుతుంది. అంటే మా చిన్నప్పుడు నూతుల్లో బకెట్లు పడిపోతే అదేదో ఉండేది గేల అలా అది వేసేవాళ్ళు.
అది వేసినప్పుడు బాగా వెళ్ళినప్పుడు టక్ అని తగిలేది, అంటే నీళ్ళల్లోంచి వెళ్ళి వెళ్ళి అక్కడ సర్ఫేస్ని టచ్ చేసింది అనమాట టక్ని. అట్లాగే ఇది వేసిన నీళ్ళలోకి దింపింది దింపింది టక్ మన ఎక్కడో తోలితే ఇక్కడ వస్తుంది, ఇక్కడ చిన్న కరెక్షన్ వస్తుంది, ఇక్కడ మళ్ళీ షార్ట్ కవరింగ్ లాంటిది. ఈ షార్ట్ కవరింగ్ లాంటిది వచ్చినట్టు వచ్చి ఒకరోజు రెండు రోజులు ఇది పుల్ బ్యాక్ ర్యాలీ లాంటిది చిన్నది, మళ్ళీ ఈసారి టిక్ ఇంకోసారి పడేయచ్చు, ఈసారి ఇంకొంచెం స్పీడ్ అందుకుంటుంది. కానీ అట్లా ఎక్కడో చోట మళ్ళీ రికవర్ అవుతుందిలేండి, మెల్లిమెల్లిగా ఎక్కడో అవుతుంది. ఇప్పుడు ఈ ఫాలు 300 పాయింట్లు అయితే ఇంకా 300 నుంచి ఇంకా తగ్గదని చెప్పడానికి లేదు. ఒకవేళ టెంపరీగా చూడండి, ఇక్కడ 300 పాయింట్లు తగ్గి టెంపరీగా కొద్దిగా రికవర్ అయిందో అవుతుందో అవ్వలేదో మనం గెస్ చేయొద్దు, అయ్యింది అనుకుందాం. ఇక్కడ అయినంత మాత్రాన్ని ఇంకేముంది, మళ్ళీ పెరిగిపోద్దని వెళ్ళిపోకండి. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది 12,000 13,000, మళ్ళీ కొద్దిగా రికవర్ అయినట్టే మళ్ళీ పడవచ్చుగా. వెయిట్ ఫర్ దట్, చిన్న రికవరీ వచ్చినా డోంట్ ట్రస్ట్ ఇట్, మళ్ళీ బిగ్ ఫాల్ రావచ్చు. కొద్దిగా పెరిగినట్టు పెరిగి ఏం చేస్తారంటే, బేర్స్ ఏం చేస్తారంటే కొంచెం షార్ట్ కవరింగ్ చేసుకుంటారు, కొద్దిగా షార్ట్ కవరింగ్ చేసుకుని కొద్దిగా డబ్బులు సంపాదించుకుంటారు. కొద్దిగా డబ్బులు సంపాదించుకున్న తర్వాత మళ్ళీ మొదలు పెడతారు. బేర్స్ బుల్స్ కూడా అంతే, కాకపోతే ఏంటంటే బుల్ పవర్ చాలా స్ట్రాంగ్, ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది బేర్స్ కంటే, అంతే తేడా. సో ఇది అందువల్ల ఏంటంటే ఈ 300 పాయింట్లతో సరిపెట్టుకోవద్దు. 300 పాయింట్ల నుంచి రేపు 100 పాయింట్లు పెరిగితే ఇంకా ఓకే, రికవర్ అయిపోయింది. 150 పాయింట్లు పెరిగితే మార్కెట్ రికవర్ అయిపోయిందిలే, ఇక్కడ నుంచి బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని మార్కెట్ తీసుకుంది, నౌ ఇట్ ఈజ్ ఓకే, స్టార్ట్ బయ్యింగ్. అట్లాంటి సందర్భాలు జనరల్గా ఎక్సెప్షనల్గా జరుగుతాయి, అసలు జరగవనేం కాదు, అట్లాంటివి ఎక్సెప్షనల్గా జరుగుతాయి. జనరల్గా జరిగేది ఏంటంటే ఒకవేళ టెంపరీగా రికవరీ వచ్చినా మళ్ళీ పడిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న మార్కెట్ని తీసుకున్నట్లయితే ఈ ఎకనామిక్ కండిషను, తర్వాత గ్లోబల్గా కరోనా వైరస్ గురించి నిన్నైతే అమెరికన్ మార్కెట్లు 1.5-2% దాకా తగ్గిపోయినాయి. అంటే WHO ఇది కూడా ఎమర్జెన్సీ, గ్లోబల్ ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేసింది కదా, ప్రతి కంట్రీ జాగ్రత్తగా ఉండండి, అలా ఉండండి ఇలా ఉండండి అంటుంది కదా WHO. దాని ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉంటుందో ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. అక్కడ ఏమన్నా కొద్దిగా ఇంకొద్దిగా సిచ్యువేషన్ బ్యాడ్ అయితే ఆ ఇంపాక్ట్ ఇంకా పడుతుంది. నిజం చెప్పాలంటే ఇవాళ ఇంత ఉధృతంగా పడటానికి గ్లోబల్ ఫాల్ ఈజ్ ఆల్సో ఏ రీజన్, గ్లోబల్గా కరోనా వైరస్ ఫియర్ కూడా ఒక రీజన్. లేకపోతే 300 కాదు, బహుశా 200 పాయింట్ల దగ్గర ఆగేదేమో ప్రస్తుతానికి. కాబట్టి గ్లోబల్ కండిషన్స్ ఏమంత అనుకూలంగా లేవు, దానికి తగ్గట్టు బడ్జెట్ మరి మన కొద్దిగా స్పీడ్గా వెళ్ళున్నాం కాబట్టి మనకి కిందకి దిగి రావాలి కదా. అందువలన మధ్యలో వచ్చే చిన్న చిన్న కరెక్షన్స్, లేకపోతే అప్వార్డ్ మూమెంట్ని చూసి వాపుకి బల్బుకి తేడా, మా మాస్టర్ గారు ఒక ఆయన అనేవారు, మ్యాథమెటిక్స్ మాస్టర్ గారు, వాపును చూసి బల్బు అనుకోకూడదు మాస్టరు అని. వాపా బల్బు అంటే ఇది ఇప్పుడు రికవర్ అయితే ఇమీడియట్గా అది బల్బు కాదు వాపు, వాసింది అందుకని ఎక్కువగా ఇదిగా కనబడుతున్నది. వాపుకి బల్బుకి తేడా తెలియాలి అని. అందువల్ల ఏంటంటే రికవర్ అయితే ఫ్రెష్ బయ్యంకి మేము వెళ్ళక్కర్లేదు, మనం వాచ్ చేయాలి. ఒక 10 రోజులు 15 రోజులు వాచ్ చేసి కొంచెం రికవర్ అయినట్టు అయ్యి మళ్ళీ పడుతుందేమో చూడటం, మళ్ళీ ఇంకోసారి పడుతుందేమో చూసి ఆ తర్వాత పర్వాలేదు ఏదో ఒక స్టేజ్లో అక్కడి నుంచి మళ్ళీ బయ్యింగ్ మళ్ళీ వెళ్ళొచ్చు. అంటే అలా వెళ్ళటానికి ఎన్ని పాయింట్లు తగ్గుతుంది మన ఊరికే ఊహించడం ఎందుకు, గెస్ చేయటం ఎందుకు, లెటర్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఇమీడియట్ బయ్యింగ్కి మాత్రం అనుకూలంగా లేదు కదా మార్కెట్, వెయిట్ అండ్ వాచ్, 15 డేస్ 20 డేస్ అలా చూడాలి, డెవలప్మెంట్స్ చూడాలి, తర్వాత ఎట్లా ఉంటుందో చూడాలి. బడ్జెట్ గురించి రేపు మాట్లాడతానులేండి, ఇవాళ ఇంకా డేటా చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయలేదు చేశాను. అయితే స్టాక్ మార్కెట్కి సంబంధించి దట్ ఈస్ ఓకే, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తీసేయటం ఫేవరబులే, తర్వాత ప్రైవేటైజేషనో లేకపోతే ఎట్లా అంటారు మరి ఎల్ఐసిని, ఎల్ఐసికి పబ్లిక్ ఇష్యూకి వచ్చి పబ్లిక్ పార్టిసిపేషన్ రాబోతున్నది, ఎయిర్ ఇండియా లాంటివి డైవెస్ట్ చేస్తున్నారు, ఈ డైవెస్ట్మెంటు పాలసీలు ఓకే. మరి అగ్రికల్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా, మరి ఇచ్చారు ఇస్తూ ఉన్నారు కదా. అయితే ఎవరో కామెంట్ కూడా చేశారు ఒక ఆయన, ఎందుకంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ వెదర్ దే ఆర్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు రియాలిటీ, అది కొంచెం దెర్ ఈజ్ మెనీ ఇయర్స్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అంటారు కదా పీపీ షెల్లీ గారి కొటేషను,
స్టేట్మెంట్ అలానే. లెట్ అస్ వెయిట్ అండ్ సి. బట్ ఓవరాల్గా ఏంటంటే బడ్జెట్ సరిగ్గా ఎలా ఉన్నా కానీ మన మార్కెట్ వాపు అల్ల, బల్పు కాదు వాపు, అందువలన ఆ వాపు తగ్గుతున్నది అని అనుకోవాలి. కరెక్షన్, ఎవరి కరెక్షన్ మనం బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఈసారి కూడా అంతే, కీప్ మనీ. మన ప్రిన్సిపల్ ఒకటే కదా మన ఛానల్లో, ఏంటి, ఆల్వేస్ కీప్ మనీ, బయింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. మరి మిడ్ క్యాప్ ఎంఎంబిఎస్లో వాటిలో కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే కరెక్షన్స్ వచ్చినప్పుడు వెయిట్ చేసి కొనుక్కోవచ్చు కదా. ఒకసారి కొనేసామనుకోండి తర్వాత మళ్ళీ కరెక్షన్ వస్తాయి అయ్యో అనుకుంటాం. అదికి ఏదో కొద్దిగా ఎందుకైనా మంచిదని ఒక 1% ఏదో కొనుక్కున్నాం అనుకోండి, మంచి కంపెనీ బాగుంటుంది పెరుగుతుంది అనుకున్నప్పుడు ఒక 1% ఏదో కొనుక్కున్నాం అనుకోండి, ఎక్కడికి పోతుంది? మా ఆకివీడు ఆయన ఒక ఆయన ఉన్నారు మిత్రులు, రిటైర్డ్ బ్యాంక్ ఆయన, కొంచెం చాలా పాజిటివ్గా అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు, ఫోన్లు చేస్తుంటారు, కొంచెం ఎక్కువ కొనటానికి అది కొనటానికి ఇది కొనటానికి కొనటం గురించి మాట్లాడుతుంటారు. అప్పుడప్పుడు నేను డిస్కరేజ్ చేస్తుంటాను, ఒకసారి సరే కొనండి అంటుంటాను. ఏంటి తొందర ఏం లేదు, ఎందుకని ఒక 1% కొనుక్కున్నారనుకోండి, ఇప్పుడు కరెక్షన్ వస్తే, ఇంకొంచెం కరెక్షన్ వస్తే ఇంకొంచెం చౌక్గా దొరుకుతాయి కదా. అట్లా ఉండాలి, అట్లా స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్, ముక్కలు ముక్కలుగా కొద్ది కొద్ది కొనుక్కోవటమే. అప్పుడు బయింగ్ రేటు, యావరేజ్ బయింగ్ రేటు తక్కువ ఉంటే అది ఎప్పుడు శ్రీరామ రక్ష మనకి. సో నేను ఈరోజు ఇంకా టైం ఉందిలేండి, ఇంకా సండే ఉంది, తర్వాత మండే కదా మార్కెట్, కాబట్టి మార్కెట్ తగ్గిందని చెప్పి వాపోవలసిన అవసరం లేదు. మార్కెట్ తగ్గినవి మళ్ళీ పెరుగుతాయి కదా. మార్కెట్ కంపెనీలో స్ట్రెంగ్త్ ఉంటే పెరుగుతాయి. కంపెనీకి స్ట్రెంగ్త్ ఇకానమీ ఇవ్వాలి. ఇకానమీ అంటే గవర్నమెంట్ పాలసీల ద్వారా. ఆ టానిక్ ఆ ఇంజెక్షన్ అవన్నీ కూడా గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి, వెపన్స్. ఆ గవర్నమెంట్ విల్ టేక్ మెజర్స్. జీడిపి గ్రోత్ కావాలి కదండి, జీడిపి గ్రోత్ కోసం చేస్తుంది గవర్నమెంట్ ఎలాగో, ఇట్ ఈస్ టేకింగ్ మెజర్స్. అంటే అప్పుడేమవుతుందంటే మార్కెట్, నా దగ్గర మంచి కొటేషన్ ఉంది కానీ నేను అది ఇప్పుడు, నేను ఇప్పుడు మా మెయిన్ ఆఫీసులో కాకుండా వేరే రెండో స్టూడియోలో, వేరే స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను కదా, అందుకని ఆ కొటేషన్ తీయలేకపోతున్నాను. ఎక్కడో ఆయన ఎవరో పేరు కూడా ఉంది. అంటే వీక్ మార్కెట్లో భయపడతారు జనం అని. వీక్ మార్కెట్లో అంటే ఎకనామిక్ గ్రోత్ లేనప్పుడు, వీక్గా ఉన్నప్పుడు మార్కెట్లు పడిపోతే భయపడతారు అని. బట్ దే విల్ బి మిస్సింగ్ ఎ బిగ్ ఆపర్చునిటీ అని ఆ మధ్యనప్పుడు ఎక్కడో వచ్చింది. సో ఎకనామిక్ గ్రోత్ పెద్దగా లేదు కాబట్టి, ఎకానమీకి అంత గ్రోత్ లేదు కాబట్టి కొంచెం మార్కెట్లు కొద్దిగా న్యూస్ మీద, న్యూస్ బేసిస్ మీద కొంచెం పెరిగినా పెరుగుతున్నా మధ్య మధ్యలో కిందకి చూస్తాయి. ఆ కిందకి చూసినప్పుడల్లా ఒక ఆపర్చునిటీ. ఇది ఒక జర్నీ, టైం పడుతుంది, 2 quarters or 3 quarters ఎంతో పడుతుంది. అక్కడి నుంచి స్టెబిలైజ్ అయ్యి కొద్ది కొద్ది పైకి వెళ్తాయి. ఆ పైకి వెళ్ళినప్పుడు ఇది పెరుగుతుంది, ఇంకా పైకి వెళ్తే ఇంకా పెరుగుతుంది, ఇంకా పైకి వెళ్తే ఇంకా పెరుగుతుంది. ఇది మరి చెప్తారు కదా, సామెత చెప్తారు కదా, కలవ పువ్వు అని ఎక్కడో చిన్న మా హిందీ లెక్చరర్ గారు అనేవారు, ఏదో ఎక్స్ప్లెయిన్ చేసేవారు. వర్షం వచ్చి అంటే ఎట్లా అంటే, ఇంకెప్పుడు ఎక్కడన్నా నేను ఎప్పుడైనా చెరువు ఉంటుంది కదా, చెరువు కొలను అట్లా ఉంటుంది కదా, కలువ పువ్వు ఉంటుంది. ఇప్పుడు కలువ పువ్వులు ఉన్నాయా, అలాంటి చెరువులు మేము చిన్నప్పుడు ఉండే. ఇప్పుడు చెరువు ఉంటుంది, కలుపు ఉంటుంది. ఈ కలుపు ఉన్నప్పుడు నీళ్లు వర్షాలు బాగా పడి నీళ్లు పెరిగినాయి, నీటి మట్టం పెరుగుతుంది. నీటి మట్టం పెరిగినప్పుడు ఇది మునగాలి కదా, ఇదేం చేస్తుంది, పైకి వెళ్తుంది, ఇంకా పైకి వెళ్ళి ఇక్కడికి వస్తుంది. ఇంకా నీటి మట్టం పెరిగింది అనుకోండి, ఇది ఇంకా పైకి వెళ్తుంది. నేచర్లో ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి విశేషం చూడండి. ఈ నీటి మట్టం పెరిగే కొద్దీ అది పైకి వెళ్తుంది, బాగుంది, చక్కగా ఉంది కదా. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు సర్వైవ్, నేచర్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్. కానీ వరదలు తగ్గిపోయి నీటి మట్టాలు అన్నీ నార్మల్ అయిపోయినాయి, నీళ్ళు అటు ఇటు లాగేశారు, తోడేశారు, ఏదో చేశారు, మరి నీ ఊళ్ళు మునిగిపోతాయి కదా, చెరువులు మునిగితే. మరి ఈ వర్షం తగ్గింది, ఇప్పుడు ఏమవుతుంది, ఇది నిలబడగలదా, టక్కమని కట్ అయిపోయి తెగి పడిపోతుందట. ఈ హైటు ఇది మెయింటైన్ చేయలేదు, ఇది పెరగటం తెలుసు కానీ దీనికి తగ్గటం తెలియదు కదా. నీళ్లు తగ్గితే అది కూడా తగ్గుతుందా, తగ్గలేదు. నీళ్లు పెరిగితే ఎంత నీళ్లు పెరిగి నీటి మట్టం పెరిగితే ఆ పువ్వు కలు కాడ అంత పైకి వెళ్తుంది. చెరువుల్లో వాటిలో పల్లెటూళ్ళు ఉండేవాళ్ళు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. కానీ నీటి మట్టం తగ్గినప్పుడు దాన్ని తగ్గించుకుని సైజ్ తగ్గించుకోగలదా, తగ్గించుకుని ఇక్కడికే నేను కూడా దిగొస్తానని దిగొస్తుందా, రాదు. ఆ లెంగ్త్ ఎక్కువయ్యి నిలబడలేక
టక్కన వంగిపోయి పడిపోతుంది, తగ్గి పడిపోతుంది, పడిపోయి చచ్చిపోతుంది, అది పోతుంది, కాడ వంగిపోయి పడిపోతుంది. ఎందుకంటే మరి ఊరికే గేడి కొంగలా పెరిగింది కదా, నిలబడదు. మార్కెట్స్ కూడా ఈ న్యూస్ను బేస్ చేసుకుని, న్యూస్ అనే వరదలను బేస్ చేసుకుని అడ్వాన్స్గా పెరుగుతాయి. న్యూస్ అనే వరదలు, ఆ వరదలు వరద ఉధృతి తగ్గిపోతుంది, తగ్గక తప్పుతుందా, పైకెళ్ళింది కిందకి రాకపోతుందా, అది ఆ న్యూస్ వరద తగ్గినట్టే ఆ న్యూస్ తాలూకు ఇదైపోతుంది, రియాలిటీ వస్తుంది. రియాలిటీ అంటే కంపెనీ కంపెనీల పెర్ఫార్మెన్స్, వాటి రిజల్ట్స్, వాళ్ళ ఎర్నింగ్స్. అప్పుడు ఏమవుతుంది, ఇది పడిపోతుంది, దట్ ఈస్ టెంపరీ, మళ్ళీ పెరుగుతాయి. బట్ ఇది ఇదైతే పెర్మనెంట్గా పడిపోతుందిలేండి, మళ్ళీ పికప్ అయ్యే అవకాశం లేదు. బట్ ఇన్ రియాలిటీ మార్కెట్స్ అయితే మళ్ళీ పికప్ అవుతాయి, పడుతూ లేస్తూ ఓవరాల్గా పై పైకే వెళ్తాయి. మరి 100 రావటానికి, నేను చూస్తున్న రోజుల్లో సెన్సెక్స్ 100 రావటానికి చాలా కష్టాలు పడింది. ఆ 100 నుంచి 1000కి ఎప్పుడొచ్చిందో తెలియని కూడా తెలియలా, చెప్పాను కదా 3, 4, 5, 6 అంత వచ్చింది ఒకసారి. ఆ దెబ్బర అక్కడి నుంచి భయంకరంగా పడిపోయింది. 100 నుంచి 3000 చిల్లరకి వెళ్ళింది, ఉంటుందా? అప్పుడైతే మహాభూములేండి, ఫస్ట్ మేజర్ బూమ్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ 1992 అనేది బడ్జెట్ ఫస్ట్ మేజర్ బూమ్ ఇన్ ఇండియన్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్. అప్పటికే ఎన్ఎస్సీలు అవి లేవు కదండి. సో ఓకే, మనం ఎంత చెప్పినా ఇది తక్కువే మార్కెట్. అయితే కాషన్ ఏంటి, మార్కెట్ బడ్జెట్ ఏంటి, బడ్జెట్లో మంచా చెడా అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడున్నటువంటి పొజిషన్కి ఏంటంటే, మార్కెట్లో దిస్ కరెక్షన్ ఈజ్ నాట్ ఫైనల్. ఒకవేళ కొద్దిగా పెరిగినా రికవర్ అయినా అది అక్కడ ఉంటుంది, నిలబడుతుందని నమ్మొద్దు. దట్ ఈజ్ వాట్ మై ఎక్స్పీరియన్స్ సేస్. అందువలన వెయిట్ అండ్ వాచ్. ఇంకా రికవర్ అయిపోయి పెరిగిపోయి ఇంకా మార్కెట్ మళ్ళీ పడిపోతుంది, ఇప్పుడే కొనుక్కుంటాను అని ఎగబడి కొనక్కర్లేదు. ఆ వెయిట్ చేసి రికవర్ అయితే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడన్నా కరెక్షన్ వస్తుందేమో చూసుకుని, ఈసారి ఎక్కడన్నా బాటమ్ అవుట్ అయింది అనుకున్నప్పుడు అప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుని మనం కొనుక్కోవచ్చు. అంటే బయింగ్ ఆపర్చునిటీ ఇస్ లర్కింగ్, ఇట్ ఈస్ రౌండ్ ది కార్నర్, బయింగ్ ఆపర్చునిటీ ఉంది, వస్తున్నది. వన్స్ అగైన్ ఎవరి ఫాల్ ఈజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. ఎక్కువ ఇమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయి, అమ్మో 300 పాయింట్లు తగ్గింది, అమ్మో నా షేర్ ధరలు పడిపోయాయి, అమ్మో ఇంకేమైనా అవుతుందేమో, ఆ స్టాక్ మార్కెట్కి ఇవన్నీ షాక్స్ చాలా నార్మల్. అలా షాక్స్లోకి వెళ్ళకండి. ఇంక ఇంతే, ఇది దీని అయిపోయింది, దీని పరిస్థితి, లేదా మార్కెట్ అయిపోయింది, నా డబ్బులు అని పోయినాయి. ఎప్పుడు కూడా వీ షుడ్ కీప్ సమ్ మనీ, నాట్ ఎంటైర్ మనీ. మొత్తం అంతా పెట్టేసి కూర్చుంటే ఇదే ఇబ్బంది. ఈక్విటీలు ఎప్పుడు కూడా సర్టన్ పోర్షన్ మాత్రమే పెట్టాలి, ఎందుకంటే ఇలాంటి షాక్స్ పెరుగుతాయి తగ్గుతాయి జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకని కీప్ మనీ అన్నది ఇప్పుడు మరొకసారి ఇదవుతున్నది. సో కీప్ మనీ అంటే యూ విల్ గెట్ బెటర్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్. మంచి మంచివి ఇప్పుడు అందటం లేదు, పెరిగిపోయినాయి, ఇప్పుడు కొనాలనుకున్నాను, ఏంటిది ఇది పెరిగిపోయింది అది పెరిగిపోయింది అనుకున్నవి కొన్ని చవగ్గా రీజనబుల్ ప్రైసెస్కి ఇప్పుడు దొరుకుతాయి. ముందు మండే కాదులేండి, మండే వదిలేయండి, ఒక 10-15 రోజులు 20 రోజులు చూద్దాము. నేను వీడియోలో మాట్లాడుతుంటాను కదా, చూద్దాము. ఐ షేర్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడాలి, ఎందుకంటే నేను చూస్తున్న మార్కెట్లు అవి మీకు ఉపయోగపడాలి. అప్పుడేంటంటే 100 రూపాయలకు దగ్గర కొనుక్కునేది ఏ 90కో 91కో 92కో కొనుక్కోగలిగారనుకోండి, సేవింగ్ ఈజ్ ఎర్నింగ్, డన్. సో విష్ ఆల్ ద బెస్ట్, డోంట్ వరీ. మార్కెట్లో ఈ కరెక్షన్స్ వస్తూనే ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. మరి పెరిగినప్పుడు 10,600-700 నుంచి పెరిగి 12,000-300,000 వెళ్ళినప్పుడు అప్పుడేంటి పరిస్థితి అంటే, పెరిగితే ఓకే, తగ్గితే ఓకే కాదనా, పెరిగినా తగ్గినా ఓకే, దట్ షుడ్ బి ద స్పిరిట్. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటే పెరిగినా తగ్గినా ఓకే, ఆ స్పిరిట్ ఉందా, ఉంటే విల్ మేక్ మనీ, విల్ మేక్ కూల్ మనీ, టెన్షన్ లేకుండా డబ్బులు వస్తాయి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రేపు కూడా నేను ఐ విల్ ట్రై టు టాక్ అబౌట్ బడ్జెట్ అండ్ అదర్ థింగ్స్. బాయ్.